అన్ని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా దళార్లు అన్నే మీకేం పని రాబాయి, మీరు పోయి మార్కెట్ కమిటీల నాయకులది ఏం పని అంటారు, మంత్రులు దొంగలు అంటారు రైతులను, అదే రౌడీలు అంటారు. మా ఆలోచన చూడు, టీఆర్ఎస్ ఆలోచన చూడు. అరే భజన చేసి ఇంట్లో నానేపోయి భజన ముఖ్యమంత్రి మహాబలు ఇది బాహుబలి అన్నారు. అక్కడ బాహుబలి అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు మాట్లాడలేదే? బాహుబలి ఆడ మాట్లాడాలి కదా. 100 సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి కార్యక్రమం జరిగేదంటే ముఖ్యమంత్రి మాట్లాడేదంటే ఇడు బాహుబలి కాదు, మమ్మల్ని సీకండి అన్నాడు. ఈడు సీకండి. ఇప్పుడు మేము కూడా మాట్లాడవచ్చు, ఎందుకంటే మేము ఇంత చక్కగా రైతుల గురించి మాట్లాడితే మీకేం పనిరాయి? మీరు వ్యాపారస్తుల రాజకీయ నాయకుల కుట్ర అంటారు, మేము దళాలు రావా? మీరు దళాలు రావా? ఇప్పుడు దళారులతో కలిపి మార్కెట్ కమిటీ అంతా దళారులకు అమ్ముడు పోయింది. ఇలా నిజంగా ఎవరికి లాభమైంది? రైతు పంట పండించిన ఏం మిగిలినే మిగిలింది ఎవరికి? దళారులకు మిగిలింది. అందులో కూడా వీళ్ళకు దళారులు ఎవరికి? వీళ్ళకి కమిషన్ వస్తుంది. ఈ మార్కెట్ కమిటీలు ఉన్న వాళ్ళకు కూడా ఎవడెంత ధర మిండో వీళ్ళకి అందదగ్గర రికార్డు ఉంది. దాన్ని బట్టి ఈ 4-5 రోజులలో ఎవరిదాడు పంచుకుంటారు. వాళ్ళు ఏమో పంచుకుంటున్నారు, మా రైతులను తీసుకుపోయి జైలు వేసారు. కనుక మేమందరం రైతు దగ్గర పోతాం. ఏది జైలుకు పోతా? అరే ఎంతమందిని పెడతావు పెట్టరా బాబు, అవసరం ఉంటే మమ్మల్ని కూడా పోతాం. చాలా రోజులు జైలుకు పోక రెడీగా ఉన్నా నేను. పెట్టుని ఏమో మజా వస్తుంది, మీ సర్కార్ జల్దీ బద్నామవుతుంది. వాళ్ళు రాత్రిపూట లేడీస్ ఏడుస్తుంటే, ఆడవాళ్ళు ఏడుస్తుంటే, పిల్లలు ఏడుస్తుంటే ప్రతి ఒక్క సోదరుడు చూశాడు, పత్రికా మిత్రులు చూశారు. వాళ్ళను నువ్వు రౌడీలు అంటావు, వ్యవసాయం చేసే రైతు నువ్వు రౌడీలు అంటావు రావా? మేమేమన్నాం? జై జవాన్ జై కిసాన్ అన్నాం, ఇది మా నినాదం. నువ్వు రైతులని రౌడీ అని ఇప్పుడు ఏదో కొత్త కొత్త మాట్లాడు, రోజు ఒకటి మాట్లాడతాడు కేసీఆర్. అది నీకే ఉన్నది, పత్రిక వాళ్ళు దయచేసి చెప్తున్నారా పోయి. ఇక్కడ కూడా మాదికు కూడా చూడు, మళ్ళీ మేము సర్కారులు వస్తాం మీరు అనుకుంటున్నారు. పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇది ఎప్పుడు పర్మనెంట్ ఉండదు రా భాయి సైకిల్, ఇట్లకెళ్ళి మళ్ళీ తిరిగి ఇట్లా వస్తుంది. మళ్ళీ అప్పుడు మాత్రం ఎవడెవడు ఏం చేసిండో వాళ్ళ పని అయితే పక్క పడతారు రా భాయి. ఈసారి అయితే తిరిచేది లేదు.